ప్రస్తుతం మన రాజమండ్రిలోని చెరుకూరి కళ్యాణ మండపంలో ఉన్న ఇండోర్ స్టేడియం గా రూపుదాల్చిన ఈ జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీలకు సంబంధించి పోటీల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ క్రీడాకారులందరికీ కూడా పూర్తిగా వారికి ఈ ఆటను ఆస్వాదించి వెళ్ళే వాళ్ళందరికీ కూడా బహుమతులు అందజేస్తున్నారు. ఒక ప్రత్యేకమైన బ్యాగ్ ని ఏపీటీటీఏ ఆధ్వర్యంలో తయారు చేసి క్రీడాకారులకి డిప్యూటీటీ అధ్యక్షులు భాస్కరరామ్ గారు, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు చతుర్వేది గారు వీరి ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది. ఇంకంతా కూడా సంబరం అంతా కూడా చూడొచ్చు. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు క్రీడాకారుల ముఖాల్లో. ఒకసారి ఆనందం చూద్దాం. వీరందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెళ్ళేటప్పుడు 76వ జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీలో జ్ఞాపికగా గతంలో 2011లో కూడా ఇదే విధంగా అందజేశారు. 2012లో గచ్చిబౌలిలో జరిగిన అంతర్జాతీయ టోర్నమెంట్లో కూడా ఇదే విధంగా క్రీడాకారులకి ఒక జ్ఞాపికని రూపంలో ఒక బ్యాగ్ను అందజేయడం జరిగింది. ఈసారి కూడా 2014లో 76వ జాతీయ టేబుల్ ఎంతో ఆనందంగా వీరందరూ కూడా స్వీకరిస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ రాజమండ్రి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తిగా నిర్వహిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం ఎవరైతే క్రీడాకారులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 31 ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా ఈ బ్యాగుల్ని అందజేస్తున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ జాతీయ స్థాయి నిపుణులైన ఈ రిఫరీలు ఎంపైర్లు వీరందరికీ కూడా ఈ జ్ఞాపికని అందించే కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ఎంట్రీ అవుతుంది. ఈ ఎంట్రీ చేసిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్యాగ్ని అందించే కార్యక్రమాన్ని చక్కగా ఇక్కడ వీరందరూ కూడా నిర్వహిస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు ఈ అత్యంత విలువైన ఈ జ్ఞాపికని చాలా జాగ్రత్తగా నిర్వాహకులు తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. భాస్కరరామ్ గారు కేటాయించిన ఏపీటీటీ అధ్యక్షుడి రూమ్లో ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టి ప్రతి ఒక్క క్రీడాకారుని ఆనందంతో వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నారు. ఎంతో భారీ ఎత్తున ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ బ్యాగుల్ని రూపకల్పనలో కూడా శ్రద్ధ తీసుకుని దాని మీద ఏపీటీటీఏ యాంబులం వచ్చేలాగా 76వ జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీల్ని గుర్తుపెట్టుకునేలాగా వాటి మీద ఒక యాంబులం కూడా మనం చూడడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయించారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ కార్మికులంతా కూడా రెడీ చేస్తున్నారు. ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రాంతాల నుంచి వచ్చిన వీరందరికీ కూడా పంపిణీ చేయడానికి ఇప్పుడే హైదరాబాద్ నుంచి ఈ బ్యాగ్స్ అన్నీ కూడా దిగడం జరిగింది. ఇవన్నీ కూడా పంపించి వాళ్ళకి అందజేయడానికి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో భాస్కర వివేకానంద ఉన్నారు. భాస్కర వివేకానంద ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? గత నుంచి కూడా ఎలాంటి ఫీల్ అవుతాం? ఇది 2011 ఈవెంట్, దాని తర్వాత 2012లో హైదరాబాద్ గచ్చిబౌలిలో కూడా నేషనల్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ జరిగింది. అక్కడ కూడా సేమ్ విధంగా ఇచ్చాం. దాని తర్వాత ఇది 2014 కూడా మెరుగైన ఇది ఒకదాని ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. 2011లో చేసింది ఏంటి, 2014లో చేసింది ఇది. అందుకోసం ఇది మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దాని తర్వాత ఈ ప్లేయర్స్కి జ్ఞాపకార్థంగా అటెండ్ అయ్యి వెళ్ళినట్లు చేస్తారు. ఓకే, ఈ జ్ఞాపకుడు కూడా ఒక గేమ్ ఆడిస్తాం, ఆడించిన తర్వాత దాన్ని చాలామంది ఆ ప్లేయర్స్ వెళ్ళిపోతూ ఉంటారు. మెడల్స్ తీసుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఆ సత్కారం అందే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క ప్లేయర్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్క టీంని గుర్తుపెట్టుకుని ఈ జ్ఞాపికను అందజేయడం అనేది చాలా విజయంతో కూడుకున్న విషయం. దీన్ని గత 3 సంవత్సరాలుగా అంటే గతంలో 2011, 2012, 2012 తర్వాత 2014లో కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. మధ్యలో మనకి రాష్ట్ర విభజన నేపథ్యంలో టోర్నమెంట్ జరగలేదు. దాని కారణం వల్ల ఈ వరుస క్రమం తప్పింది తప్ప ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక పండుగ వాతావరణంలో మనకి జరుగుతుండడం మనం గమనిస్తూ వస్తున్నాం. ప్రస్తుతం ఈ ఛాంపియన్షిప్ చూసేందుకు ఇక్కడికి స్వతంత్ర హాస్పిటల్స్ అధినేత, అదేవిధంగా జిఎస్ఎల్ అధినేత అయిన గన్ని భాస్కరరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ అవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? రాజమండ్రిలో ఎలాంటి స్టేడియం లేదు, అయినా కానీ జాతీయ స్థాయి క్రీడలు జరగడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? రాజమండ్రిలో క్రీడాస్ఫూర్తి ఇప్పుడే కాదు, చాలా నుంచి ఉంది. మనకి గోల్ఫ్ కోర్స్ చూడండి, మొత్తం ఆంధ్రాలో వైజాగ్ రాజమండ్రి తప్ప ఇంకెక్కడ గోల్ఫ్ కోర్స్ లేదు. అండ్ అలాగే లాట్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. లాస్ట్ టైం కూడా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఈవెంట్ జరిగింది. అండ్ ఆల్మోస్ట్ మైకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈ స్టూడెంట్స్ అందరూ ఆల్ ఓవర్ ది ఇండియా వచ్చి ఆడటం చాలా గర్వదాయకం. ఇన్ ఫ్యూచర్ రాజమండ్రి బికమే వన్ ఆఫ్ ది మెయిన్ సిటీ ఫర్ ది గేమ్స్.
స్టేడియం మనం తయారు చేసుకోవడానికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం ఇప్పటికైనా ఇంత ఈవెంట్స్కి మనకు ఒక గ్రౌండ్ కానీ ఒక స్టేడియం కానీ ఉండటం లేదు అయినా కానీ బాగా ఉత్సాహవంతులైన వారు పూనుకుని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇలాంటి దోహదం చేయాలంటే ఎలాంటి అవసరం మన ప్రభుత్వ పరంగా అవసరం ఉంటుంది అదేవిధంగా ఏ విధమైన కార్యాచరణ అవసరం డెఫినెట్గా మన గవర్నమెంట్ ఛానల్ నుంచి ప్రపోజల్ ఉంది అవుట్డోర్ స్టేడియం చేయాలని అవుట్డోర్ స్టేడియం డెఫినెట్గా రావాలి తది ఇండోర్ స్టేడియంకు రావాలి అండ్ స్పెసిఫిక్గా విత్ ఇన్ 1 ఇయర్ టైంలో మా జిహెచ్ఎల్ మెడికల్స్ మేము మా ఓన్ ఫండ్స్ తోటి ఈ ఆర్ కండక్టింగ్ ఎ వరల్డ్ స్టాండర్డ్ అవుట్డోర్ స్టేడియం అండ్ ఇండోర్ స్టేడియం థ్యాంక్ యూ ఇప్పుడు ఈ పోటీల మీద ఏ విధమైన ఫీలింగ్స్తో ఉన్నారండి ఈ నేషనల్స్ జరుగుతున్నాయి 31 టీంలు వచ్చాయి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల నుంచి నిజంగా ఇది ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ది యంగ్స్ పీపుల్ వాళ్ళ క్రీడా స్ఫూర్తిని చూస్తే డెఫినెట్గా దే బికమ్ ఎ గుడ్ లీడర్స్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఇంత కంట్రీ ఆల్ ఓవర్ ద కంట్రీ రాజమండ్రి వచ్చి ఈ గుడ్ క్లైమేట్లో వాళ్ళు ఆడుతున్నందుకు చాలా గర్వకరంగా ఉంది అండ్ ఆల్ పీపుల్స్ ఎంజాయ్ ది రాజమండ్రి లొకాలిటీ ఈ టోర్నమెంట్ జరిగిన ఏర్పాట్ల మీద కానీ లేకపోతే ఈ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు ఏ విధంగా చేశారని మీరు ఫీల్ అవుతారు ఫెంటాస్టిక్ ఆల్మోస్ట్ 700 మంది టోటల్ ప్లేయర్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ వచ్చారు అందరూ ఏంటి 14 ఇయర్స్ లోపల వాళ్ళు అండ్ ఈ పిల్లల్ని మనం సరిగ్గా ఉంచుతాం చాలా కష్టం ఎందుకంటే అందరూ చిలుపుగా ఉంటారు అంత కంట్రోల్గా ఉండటం అనేది మన రాజమండ్రి సంప్రదాయానికి గర్వకారణం ఈ ఆర్ నేషన్స్ వీళ్ళు చేస్తున్న ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయన్న ఏ స్టాండర్డ్స్లో మీకు అనిపిస్తుంది డెఫినెట్గా ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనకి ఈ బాయ్ ఈ వే ఆఫ్ కండక్టింగ్ గేమ్స్ కానీ వాళ్ళ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళ అకామిడేషన్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సీనియర్ పాత్రికేయులు వివిధ రకాల ఈ సోషల్ మీడియాకి సంబంధించి కూడా అందులో కూడా పాత్రికేయులకు కొత్త బాటలు సృష్టిస్తున్న నవీన్ గారు మనతో ఉన్నారు నవీన్ గారు పెద్ద నవీన్ గారు ఇప్పుడు ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఈ టోర్నమెంట్ ఈ విధంగా జరగడం పట్ల గతంలో 2011లో మీరు చూశారు 2014లో ఈ మెగా ఈవెంట్ రాజమండ్రిలో జరుగుతుంది ఏ విధమైన ఫీలింగ్ అంటే తప్పనిసరిగానండి ఈ ప్రాంతంలో ఈ హైప్ వల్ల ఈ ఆ ప్రభావం ఇక్కడ పేరెంట్స్ మీద తల్లి పిల్లల మీద తప్పనిసరిగా పడుతుందండి ఒకటి ఎప్పుడు ఏ ఆట అయినా కూడా ఒక క్రీడాస్ఫూర్తిని పెంచుతుంది అంటే పాజిటివ్ థింకింగ్కి దారి చూపిస్తుంది రెండోది ఏంటంటే ఇప్పుడు లైఫ్ స్టైల్లో స్కూళ్ళకి మనకి ప్లేగ్రౌండ్స్ లేవు ఇళ్ళలేమో అపార్ట్మెంట్లలోనూ ఇరుక్కుపోతుంది అటువంటప్పుడు ఒక ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఇది సూటబుల్ గేమ్ అంటే ఆ తక్కువ ప్లేస్లో కూడా కమ్యూనిటీగా ఏర్పాటు చేసుకుంటే ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల ఆ పాజిటివ్ థింకింగ్ ఏమో బుద్ధిపరంగానూ ఈ వ్యాయామం ఏమో దేహపరంగానూ చాలా ఉపయోగం జరుగుతుంది ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉండాలి కాబట్టి ఆ ఫ్యూచర్లో ఈ గేమ్ ఈ ప్రాంతంలో ఈ భాస్కర్ రామ్ గారి కృషి వల్ల ఈ హైప్ అన్నది తప్పనిసరిగా నిలబడుతుంది అయితే అంతటితోటి అయిపోదు పౌర సమాజం పౌర ప్రముఖులు పెద్దలు ఆలోచన పరులు విధాన నిర్ణేతలు వీళ్ళంతా కలిపి ఇక్కడ దీన్ని ఒక అంతర్జాతీయ ప్రమాణాల్లో ఓ పెళ్లి మండపంలో ఒక అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడా మైదానాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు ఇది అందరూ పూనుకుంటే ఒక శాశ్వత ప్రాతిపదికన చేయడం అన్నది అసాధ్యం కాదు అది జరగాలని దానికి అందరూ మనసు పెట్టాలని కోరుకుంటున్నాను ఇటువంటి టోర్నమెంట్ వల్ల ఆ మూడ్ కూడా వస్తుంది ఇది ఆరిపోకముందే దాన్ని కంటిన్యూ చేయవలసిన బాధ్యత ముఖ్యంగా మీడియా మీద కూడా ఉందని నేను అనుకుంటున్నాను మీరు చాలా కాలం నుంచి ఇక్కడ పాత్రికేయ జీవితంలో ఉన్నారు ఎక్కడ లోపం ఎక్కడ ఉందండి ఇంతమంది ఔదార్యమైన మనుషులు ఉన్నారు రాజమండ్రిలో కొంతమంది ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఎంతోమంది మనకి దాతలు ఉన్నారు అయినప్పటికీ కూడా లోపం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇటు ప్రభుత్వ లోపమా లేకపోతే ఇతర లోపాలు ఏమైనా ఉన్నాయా మనకి కన్స్ట్రక్టివ్గా ఎందుకు లేకపోతుంది అంటే ఇప్పుడు ఇది ఆ సీరియస్నెస్ ఒక టీం పరంగా ఉండాలండి అది లేకపోవడం అన్ని రంగాల్లోనూ ఉన్నదే ఎందుకంటే అది ఒక టార్గెట్ పెట్టుకుని ఆ మిషన్ని పూర్తి చేయడం ఇండివిజువల్స్గా మనం గొప్పవాళ్ళమి టీమ్గా మనం ఆల్వేస్ ఫెయిల్యూర్ అండి అది ఆ లక్షణం ఈ ఆటకే కాదు అన్నిటికీ ఉంది ఏంటో సక్సెస్ అవ్వాలంటే టీమ్గా ఏం చేయాలి ఆ టీంలో టాస్కులు నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఈ ఈవెంట్కి భాస్కర్ రామ్ గారు ఒక పెద్ద టీం ఉన్నది మీది ఒక బాధ్యత నాది ఒక బాధ్యత ఇట్లా ఎలా టాస్క్ పెట్టారు అట్లాగా కమిట్మెంటు డెడికేషన్ ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకుని ఈ టైంలో నీ బాధ్యత ఇది పూర్తి చేయాలి అని అంటే ఆ టాస్కులు పెట్టుకుంటే ఇదేమీ అసాధ్యమేం కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది నవీన్ గారి అభిప్రాయం
ఒక టీంగా అందరూ కూడా కృషి చేయాలి. దీంట్లో బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించే వాళ్ళందరూ కూడా ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుంటే కనుక ఖచ్చితంగా రాజమండ్రికి ఒక మంచి అందమైన స్టేడియం ఏర్పడే అవకాశం ఉందని ఆకాంక్షిస్తున్నారు. మరికొన్ని విశేషాలు చూద్దాం. ప్రస్తుతం మనతో ప్రభాత్ చతుర్వేది, టీటీఎఫ్ఐ ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఉన్నారు. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్కి సంబంధించి ఆయన ఏ విధంగా ఈ టోర్నమెంట్కి సంబంధించి స్పందిస్తారని మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ టోర్నమెంట్ సార్? ఓ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, వండర్ఫుల్లీ అరేంజ్డ్ టోర్నమెంట్ బై ది ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్. అండ్ ఐ మస్ట్ కమెండ్ ది ఎక్సలెంట్ వర్క్ డన్ బై ది టీమ్ ఆఫ్ మిస్టర్ భాస్కర్ రామ్ అండ్ మిస్టర్ ఎస్ఎం సుల్తాన్. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఫార్ టీటీఎఫ్ఐ అండ్ ద బిగ్గెస్ట్ ఆల్సో, బికాస్ యూ హ్యావ్ అబౌట్ 650 చిల్డ్రన్, స్మాల్ చిల్డ్రన్, దెన్ అబౌట్ 400-500 పేరెంట్స్, దెన్ ఆఫీషియల్స్. యూ హ్యావ్ ఆల్ టు ఓల్డ్ అబౌట్ 1300-1400 పీపుల్ అండ్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫార్ సచ్ ఎ బిగ్ ఈవెంట్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్, విచ్ హెస్ బిన్ డన్ ఎక్సలెంట్లీ బై ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్. అండ్ ది అదర్ థింగ్ ఈస్ దట్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్, సచ్ నైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్ అండ్ ఎవ్రీబడి ఎంజాయింగ్ ద గేమ్ అండ్ ది ప్లేయర్స్ పుట్టింగ్ ఇన్ దియర్ బెస్ట్, దట్ ఈస్ అనదర్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ ఈవెంట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ TTFI of India? Oh, our plan is to popularize the game and to improve the standard of our standard of game of our players so that they are able to beat the top countries which are all in Asia, you know, the China, Japan, Korea. So we want our players to reach that level and we are making plans in the coming years where we will have the top class coaching of our talented players, not only from Indian coaches but also from coaches. We are getting coaches from outside, from Europe also and from Asian countries also. Then for giving them exposure, we will be sending them abroad to various tournaments, to various academies outside, and also we are calling players from outside to play with our players here in India so that they get a better exposure. And we are thinking of having academies, big academies, at least 5, so that north, south, central and east we have one academy each of table tennis. Also we are thinking of having a table tennis league from 2015. We have started working on that. And we hope that by 2020 Olympics, we are certainly a force to reckon with. So we are working on that model and we hope to achieve success. Sir, why government not much support the sports in India? I would say that slowly, gradually, the thinking of government of India will also change and they will focus on other games which have not been able to get importance so far. And I think with the new government things must change and we will get support from the central government. All that we want from the government is that they should take care of the infrastructure and coaching. Rest we can handle with no problems. And government is very receptive. We have sent our proposals and meetings are going to take place sometimes in January, February. So we hope that things will change now. Thank you very much. Idi TTFI All India President Chaturvedi gar mata. Kachitanga prabhutvam kuda ee sari government kachitanga development me drushti pettina sports vishayamlo annadi ayana abhiprayam. Adhe vidhanga table tennis sambandhinchi antarjatiyanga manam ento repu raboye Olympics lo kuda manam nirupinchukobothunnam. మనకు ఖచ్చితంగా మంచి పథకాలు, మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చాలా ఎఫర్ట్స్ ఇక్కడ ఏపీటీటీఏ నిర్వహిస్తుంది. ముఖ్యంగా భాస్కరరావు గారు చేస్తున్న కృషి చాలా అభినందనీయమని చెప్పి ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మరికొన్ని విశేషాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రాజమండ్రిలోని షెల్టన్ హోటల్ దగ్గర ఉన్నాం. ఈ షెల్టన్ హోటల్కి కానీ ఇతర హోటల్స్కి కానీ వెళ్ళడం కారణం ఏంటంటే, ఒక జాతీయ స్థాయి ఈవెంట్ మనకు జరుగుతున్నప్పుడు ఎన్ని రంగాలు
ఉపాధి పొందే అవకాశం ఉంటుందని చూద్దాం. ఆల్రెడీ మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి రవాణా రంగం మీద ఆధారపడిన అసంఘటిత కార్మికులు, ఈ ట్రావెల్స్ మీద ఆధారపడిన అనేక మంది డ్రైవర్లు, ట్రావెల్ రంగానికి సంబంధించిన వారందరూ కూడా ఎంతో ఉపాధి పొందారు ఈ వారం రోజుల పాటు. అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు రాజమండ్రిలో నిర్వహిస్తున్న సందర్భంగా ఏ విధంగా వారందరూ కూడా బెనిఫిట్ అవుతున్నారు అనే అంశానికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజమండ్రికి ఏ విధంగా ఒక బ్లో వచ్చింది, రాజమండ్రి ఒక అంతర్జాతీయ జాతీయ స్థాయి చిత్రపటంలో, క్రీడా చిత్రపటంలో ఒక ప్రత్యేక స్థానం తీసుకురావడంలో ఏపీటీడీ అధ్యక్షులు భాస్కర్ రామ్ గారు చేసిన కృషి ఏ విధంగా ఉందన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు జరిగాయి, ఆక్యుపెన్సీ రేటు ఈ వారం రోజుల పాటు ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షెల్టన్ హోటల్లో ఉన్న మన ఏజీఎం ఉపేంద్ర సింగ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సింగ్ గారు, ఈ నేషనల్ ఈవెంట్ ఇక్కడ జరుగుతున్నప్పుడు హోటల్ ఇండస్ట్రీకి ఏ విధంగా బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది, ఇక్కడ ఈ వారం రోజుల నుంచి చూస్తున్న వాతావరణం చూస్తుంటే ఏమనిపిస్తుంది, రాజమండ్రికి ఒక ఇమేజ్ రావాలంటే ఎలాంటి ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది? డెఫినెట్గా ఐ మీన్ ఈ టోర్నమెంట్ వల్ల మనకి ఆక్యుపెన్సీ రేట్స్ పెరిగినాయండి. లైక్ ఐ మీన్ 20-25% ఆక్యుపెన్సీ పర్సంటేజ్ పెరిగినాయి. ఇటువంటి టోర్నమెంట్స్ని ముందు ముందు మనం ఎంకరేజ్ చేయాలండి. ఎంకరేజ్ చేయడం వల్ల మన రాజమండ్రికి ప్లస్ మన హోటల్స్ కూడా డెఫినెట్గా ఆ గ్రోత్ అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. ఒక స్టేడియం ఉండుంటే కనుక పరిస్థితి ఎలా ఉంటుందండి? 100% బాగుంటుందండి. ఇంతకుముందు మన ఆకుల సత్యనారాయణ గారు ఉన్నారు కదా, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది ఈ విషయం మీద. మనకంటూ ఒక స్టేడియం ఉంటే రాజమండ్రి ఐ మీన్ ముందు ఐ మీన్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు రాక్. ఒక మెగా ఈవెంట్ నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఏ రంగాలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, ఏ రంగాలు దాని మీద ఉపాధి పొందే అవకాశం? 100% ఐ మీన్ దీంట్లో నేను అంత క్లారిటీ ఇవ్వలేను కానీ, బట్ హోటల్ వైజ్ నేను చెప్పగలను. ఐ మీన్ ఇటువంటి టోర్నమెంట్స్ జరిగితే మాత్రం డెఫినెట్గా ఐ మీన్ అన్ని హోటల్స్ ఐ మీన్ చాలా హెల్దీగా ఉంటాయి. దానివల్ల డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ నుంచి పీపుల్ రావడం కానీ మనం ఐ మీన్ మన హోటల్ బ్రాండింగ్స్ కానీ ఐ మీన్ ఇవన్నీ ఐ మీన్ డెఫినెట్గా డెవలప్ అవుతాయండి. భాస్కర్ రామ్ గారు చేస్తున్న ఈవెంట్ మీద మీకు ఏమనిపిస్తుంది? 100% అండి, డెఫినెట్గా ఇటువంటి టోర్నమెంట్స్ నేను ముందు ముందు ఇంకా ఎంకరేజ్ చేయాలి. దానికి మా సపోర్ట్ కూడా ఉంటుంది. ఇట్స్ రియల్లీ ఐ మీన్ హీస్ వాట్ హీస్ డూయింగ్ టు ద ఐ మీన్ టోర్నమెంట్స్ ఇస్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఉపేంద్ర సింగ్ గారి మాట. అనేక రంగాలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో దీని మీద లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి దాదాపు 25% ఆక్యుపెన్సీ రేటు ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. రాజమండ్రి ఇమేజ్ బిల్డప్ అవ్వడానికి ఇలాంటివన్నీ కూడా ఎంత అవసరం. దీనికి ఒక స్టేడియం ఉంటే కనుక ఇక్కడ ఒక హోటల్ ఇండస్ట్రీ కాదు, అదేవిధంగా ఫుడ్ ఇండస్ట్రీ, ఇతర రవాణా రంగం, అన్ని రంగాలు కూడా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. మనం ఉత్తరాఖండ్లో చూసుకుంటే చార్ధామ్ యాత్ర అని ఉంటుంది, కొంత సీజన్లో మాత్రం అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ హోటల్ ఇండస్ట్రీ కానీ ఇతర అన్ని రంగాలు ఆధారపడే వాళ్ళు దాని మీద జీవనం సాగిస్తుంటారు. జమ్మూ కాశ్మీర్లో అదే తరహాలో ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ఆయా ప్రాంతాల్లో కనీసం సంవత్సరానికి 4 ఈవెంట్లు, మెగా ఈవెంట్లు జరిగితే కనుక అనేక వేల మంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధమైన స్ఫూర్తిని ఇక ముందు రాజమండ్రిలోని రాజకీయ నేతలందరూ, అదేవిధంగా క్రీడాభిమానులు, క్రీడాభిమానులు ఈ క్రీడా సంఘాలను ప్రోత్సహించే వారందరూ కూడా ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళి ఒక స్టేడియం నిర్మాణం చేయగలిగితే కనుక ఒక చక్కని వాతావరణం రాజమండ్రికి ఏర్పడుతుంది, అనేక వేల మందికి ఇక్కడ ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. మరికొన్ని హోటల్స్ చూద్దాం, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, అక్కడ వారు ఏమంటారనో ఒకసారి చూద్దాం. సో మనం రివర్ బే హోటల్ దగ్గర ఉన్నాం. రాజమండ్రికి ప్రముఖమైన హోటల్స్లో రివర్ బే కూడా ఒకటి, షెల్టన్ కూడా అత్యాధునికమైన హోటల్, అదేవిధంగా లాహాస్పిన్ హోటల్ కూడా, ఇవన్నీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పడి ఉన్న హోటల్స్. ఈ హోటల్లో ఆక్యుపెన్సీ రేట్ ఏ విధంగా ఉంది, జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ప్రారంభమైన తర్వాత ఏ విధంగా ఉంది, అంతకుముందు ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ నిర్వాహకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రివర్ బే జనరల్ మేనేజర్ సురేష్ గారు మనతో ఉన్నారు. ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ హోటల్ ఇండస్ట్రీలో రివర్ బే కూడా ఒక ప్రత్యేకత సాధించిన హోటల్ ఇది. అదేవిధంగా ఇక్కడ నేషనల్ ఈవెంట్ జరుగుతున్న సందర్భంగా ఈ టేబుల్ టెన్నిస్ సంబంధించి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఇలాంటి ఈవెంట్స్ జరగాలంటే ఎలాంటి ఏర్పాటు అవసరం, రాజమండ్రికి ఇమేజ్ బిల్డప్ అవ్వాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించి ఆయన అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు నమస్తే. ఎట్లాంటి అవసరం రాజమండ్రికి ఉంది, ఒక స్టేడియం అవసరం కానీ లేకపోతే హోటల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఈ టేబుల్ టెన్నిస్ ఈవెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, రెండు ఈవెంట్స్ నేషనల్ ఈవెంట్స్ రాజమండ్రి జరిగాక? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కంగ్రాచులేట్ భాస్కర్ రామ్ గారు అండ్ హిస్ టీమ్ సార్.
అంటే పోస్ట్ డివిజన్ మీ అందరికీ తెలుసు, పత్రికల వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు, మీడియాకి. మనం చాలా వరస్ట్ సినారియో చూసాం 2013లో, చాలా పరిణామాలు జరిగినాయి. వేగంగా మారిపోయిన పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏదైనా ఉంటే ఇంతకుముందు రాష్ట్రానికి హైదరాబాద్ మాత్రమే మార్క్గా ఉండేది. అటువంటి ఈవెంట్ని హైదరాబాద్ని తలదన్నే విధంగా రాజమండ్రిలో గోదావరి ప్రాంత రీతిలో ఆతిథ్యం, ఇక్కడ గోదావరి ప్రాంతం అంటే ఆతిథ్యానికి పెట్టింది పేరు, మనందరికీ తెలుసు. వీళ్ళకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ఈవెంట్ నిర్వహించడం అనేది చాలా గర్వకారణం రాజమండ్రికి. అయితే ఈవెంట్ నిర్వహణలో మన నగర పెద్దలు, నగర ప్రముఖులు, నాయకులు వీళ్ళందరూ తలవ చేయటం వలన ఇది ఒక మంచి షేప్ వరకు రావడం జరిగింది. అయితే ఇటువంటిది ప్రతిసారి మన అందరి సహకారం ఆశించి మనం చేయలేం. ఇక ముందు ఎలా ఉండాలంటే, ఆల్రెడీ మనం 2 టైమ్స్ దీన్ని ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ టైము ప్రభుత్వ పరంగా కానీ మనకి ఒక మంచి ఇంటర్నేషనల్ స్థాయి ఉన్న స్టేడియం కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం కాంప్లెక్స్ కానీ ఒకటి ఇక్కడ నిర్మాణం జరిగితే ఇటువంటి ఈవెంట్స్ ఎన్నో చేయొచ్చు అనేది నా ఉద్దేశం. దీని కారణంగా ఏంటంటే, ఒకటి రాజమండ్రి అంటే టూరిజంకి పెట్టింది పేరు. ఈ ఇటువంటి ఈవెంట్స్ చేయటం వలన ఇంటర్నేషనల్ స్థాయిగా మన పేరు ప్రఖ్యాతులు వెళ్ళటం జరుగుతుంది. దానివల్ల మన నగరానికి ఎంతో ఇమేజ్ కూడా వస్తుంది, టూరిస్ట్ పాపులేషన్ పెరుగుతుంది, టూరిస్ట్ ఇమేజ్, టూరిస్ట్ వచ్చి ఇక్కడ మనకి పాపికొండలు కానీ ఇవన్నీ వెళ్ళేదానికి అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా మనం ఈవెంట్ చూసాం, లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు చాలామంది ప్లేయర్స్, ఈసారి కూడా ఉన్నారు ప్లేయర్స్, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా, వీళ్ళు మళ్ళీ మళ్ళీ రావటం మేము గమనించాం. ఇదంతా ఏంటంటే ప్లేస్కున్న ప్రాముఖ్యత. ఈ ప్లేస్కున్న ప్రాముఖ్యత ఈరోజు మనం వివిధ పత్రికల్లో కానీ, వివిధ న్యూస్ ఛానల్స్లో కానీ చూస్తున్నాం. ఆతిథ్యం మనం ఎక్కడైనా ఒక ఈవెంట్ చేస్తే టాప్ టు బాటమ్ ఎర్రర్ ఫ్రీగా చేయటం అనేది ఇంపాసిబుల్, కానీ పీపుల్ మరియు ఇక్కడున్న ఫీడ్బ్యాక్ వల్ల మనం తెలుసుకోగలుగుతున్నది ఏంటంటే, ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో ఇక్కడ చాలా బాగా ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి అనేది వాళ్ళు గుర్తించారు. దీనివల్ల మన నగరానికి నిజంగా చాలా మంచి పేరు వస్తుంది సార్. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ APTTA ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఇన్ రాజమండ్రి. థ్యాంక్ యూ సో మచ్. ఏ రంగాలు సుమారుగా లబ్ధి పొందే అవకాశం ఉంది, ఒక స్టేడియం రావడం వల్ల ఎలాంటి రంగాలు ఇప్పుడు దీని మీద లబ్ధి పొందే అవకాశం, ఎంతమంది ఉపాధి దొరికే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ సార్, స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ జోన్. ఈరోజు స్పోర్ట్స్కున్న ఇది అంటే మనకి ఇండియాలో అయితే ఇంకా డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది స్పోర్ట్స్ పరంగా, అది ఇంకా అన్రికగ్నైజ్డ్ సెక్టర్ కిందే మనం చెప్పుకోవచ్చు. అటువంటిది ఒకటి కానీ ఇక్కడ వస్తే ఫస్ట్ ఆ సెక్టర్ డెవలప్ అవుతుంది, దానికి అనుబంధంగా ఉన్న ఈ లోకల్ మార్కెట్, లోకల్ ట్రెడిషను, హాస్పిటాలిటీ, టూరిజం, ఐ మీన్ హోటల్ సెక్టర్ అండ్ ఆల్, ఇవి కూడా దానికి ప్యారలల్గా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. వీ కెన్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి ఉందనుకోండి, మీకు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒకప్పుడు ఏమి ఉండేది కాదు ఆ చుట్టుపక్కల. ఈ ఇటువంటి ఫెసిలిటీస్ రావటం వల్లనే అక్కడ మీకు ఈ హాస్పిటాలిటీ సెక్టర్ ఇవన్నీ కూడా పెరిగినాయి సార్. సి గెస్ట్ ఏంటంటే, ఇంటర్నేషనల్ గెస్ట్ వచ్చేటప్పుడు నాకు అక్కడికి వెళ్ళేదానికి ఫెసిలిటీ ఉందా, ఇప్పుడు రాజమండ్రికి ఎయిర్పోర్ట్ ఉంది, నేషనల్ హైవే కనెక్టెడ్ అండ్ రైల్ కనెక్టెడ్, మంచి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మనం ఇవ్వగలిగిన రోజుని డెఫినెట్గా పీపుల్ వుడ్ ఫ్లాక్ ఇన్ అండి, దర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్. ఒక అందమైన గోదావరి ఒడ్డున మనకి నిర్మాణాలన్నీ కూడా ఉంటాయి, ఇలాంటి కల్చర్ అండ్ హెరిటేజ్ ఇవన్నీ మిళితమయ్యి ఒక క్రీడలు కూడా దీనికి దోహదం చేస్తే కనుక ఇంకా ఈ బ్రాండ్ ఇమేజ్ రావడానికి ఎంతకాలం పట్టే అవకాశం? దీనికి అందరూ చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ ప్రధానమైన లోపం ఎక్కడ కనిపిస్తుంది? ప్రధానమైన లోపం అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే స్టేట్ డివిజన్ అనేది ఒక విధంగా దురదృష్టమే, కానీ దీన్ని మనం ఆపర్చునిటీగా మలుచుకొని ఇంకా యంత్రాంగం అనేది తొందరగా స్పందిస్తే మనకి తొందరగా రికగ్నైజేషన్ అనేది వస్తుంది సార్. ఇప్పుడు మనకి క్యాపిటల్ రీజియన్ అనేది డిసైడ్ అయిపోయింది, అదే అలాగే వ్యాపార పరంగా బిజినెస్ సిటీ అనేది వైజాగ్ అని డిసైడ్ అయిపోయింది, ఇంకా కల్చరల్ అలాంటి స్పోర్ట్స్ దానికి మన గోదావరి జిల్లాలో రాజమండ్రి అనే దాన్ని ప్రమోట్ చేయగలిగితే సార్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ గారి అభిప్రాయం ప్రకారం అనేక రంగాలు ఆధారపడి ఉంటాయి, ఒక క్రీడలకు సంబంధించి ఒక స్టేడియం రావాలి, స్పోర్ట్స్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా రాష్ట్ర విభజనని ఒక అవకాశంగా తీసుకోవాలి, చాలా నష్టపోయాం గతంలో 2 ఏళ్ల పాటు, దీన్ని అవకాశంగా తీసుకుని ఇక్కడ అవకాశాలు సృష్టించుకుని ఒక మంచి స్టేడియంని ఇక్కడ నాయకులు కానీ ఇతర ఈ క్రీడలకు సంబంధించి అభివృద్ధి చేసేవారంతా కూడా ఒక్కటే ఒక స్టేడియం నిర్మిస్తే కనుక అంతర్జాతీయంగా, జాతీయంగా రాజమండ్రికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పడే అవకాశం ఉంటుంది అంటున్నారు. మరికొందరు అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రాజమండ్రిలోని లాహాస్మిన్ హోటల్ దగ్గర ఉన్నాం. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో
ఉన్న హోటల్స్ లో రాజమండ్రిలో అతి కొద్ది హోటల్స్ లో లాస్ స్పిన్ కూడా ఒకటి ఈ జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ హోటల్ ఆక్యుపెన్సీ రేట్ ఏ విధంగా ఉంది మనకి ఇండోర్ స్టేడియం కానీ ప్రధానమైన స్టేడియం కానీ వస్తే కనుక ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఎలా డెవలప్ అవుతాయనే అంశానికి సంబంధించి పద్మారాణి గారు ఉన్నారు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ లాహా స్పిన్ సంబంధించి ఆవిడతో మాట్లాడదాం మేడం ఎట్లాంటి గ్రో వచ్చే అవకాశం ఉంది ఎలాంటి ఇమేజ్ రాజమండ్రికి పెరిగే అవకాశం ఉంది క్రీడల వల్ల నమస్తే అండి నేను ఇక్కడ లాహా స్పిన్లో ఫ్రంట్ ఆఫీస్ అండ్ గెస్ట్ రిలేషన్స్ చూస్తాను ఈ ఈవెంట్ వల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా ఒకసారి కండక్ట్ చేశాను భాస్కర్ రామ్ గారు ఇది సెకండ్ టైం దీనివల్ల ఏంటంటే మాకు మొన్న 20వ తారీఖు వరకు మ్యారేజ్ సీజన్ వల్ల బాగానే ఉంది ఆక్యుపెన్సీ దాని తర్వాత ఈవెంట్ వల్ల కూడా అన్ని హోటల్స్ చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ దాకా మంచి ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది అలాగే ఇంకా ఈ టేబుల్ టెన్నిస్ కాకుండా వేరే స్పోర్ట్స్ కూడా స్టేడియం అది కట్టి ఇంప్రూవ్ చేస్తే పొటెన్షియాలిటీ పెరిగి బిజినెస్ పెరగడానికి ప్లస్ రాజమండ్రి టూరిజం ప్లేస్ అయి ఉండి ఈ పాపికొండలు అదర్ అరేంజ్మెంట్స్ అయి ఉన్నాయి కాబట్టి అన్ని చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి సో వీ థ్యాంక్ మిస్టర్ భాస్కర్ రామ్ ఫర్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ ద గెస్ట్ అండ్ ఈవెన్ ద గెస్ట్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద హాస్పిటాలిటీ ప్రొవైడెడ్ బై అస్ సో మేము ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో ఉంటాయని చెప్పి ఫ్యూచర్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అదే విధంగా స్టేడియం కూడా కడితే కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మేము కోరుతున్నాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పద్మారాణి గారి అభిప్రాయం కదా అందరి అభిప్రాయం కూడా ఇదే విధంగా ఉంది రాజమండ్రి ఒక ప్రధానమైన సెంటర్లో ఉంది ఇక్కడ చెన్నై కోల్కతా వైపు వెళ్ళే ఒక రైల్వే ప్రధాన లైను వెళ్తుంది అదేవిధంగా 216 జాతీయ రహదారి చెన్నై కోల్కతాకి అనుసంధానంగా ఉండి ఇక్కడ సెంటర్ పాయింట్ ఎయిర్పోర్ట్ ఒకటి మనకి రాజమండ్రికి ఒక అడ్వాంటేజ్ ఉంది అదేవిధంగా ఒక రివర్ సిటీ మనకి రివర్ సిటీగా మనకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఒక రివర్ సిటీ అందాలన్నీ కూడా ఈ పాపికొండల నుంచి దిండి రిసార్ట్స్ వరకు కూడా ఉన్న అందాలన్నీ కూడా ఎంతో ఇమేజ్ని రాజమండ్రి క్రియేట్ చేసే అవకాశం ఉంది ఈ ఆపర్చునిటీస్ అన్నిటి కూడా అందిపుచ్చుకోవడానికి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయి ఒక స్టేడియం నిర్మాణం త్వరలోనే జరుగుతుందని మనం కూడా ఆకాంక్షిద్దాం జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీలకి వచ్చిన క్రీడాకారులు వాళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా కోచ్లు ఇతరులందరికీ కూడా ప్రత్యేకంగా భోజన వసతి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ గ్రౌండ్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే డ్రైవర్స్ కానీ ఇతర ఇక్కడ ఈ గ్రౌండ్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా భోజనాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఉచితంగా వారందరికీ కూడా ఈ వారం రోజుల నుంచి కూడా భోజనాలు జరుగుతున్నాయి వీరందరూ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నర్ ఇవన్నీ కూడా చక్కగా అందిస్తున్నారు అక్కడ ఏ విధమైన డిషెస్ ఏర్పాటు చేశారో అదేవిధంగా అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి పెట్టడం జరిగింది అయితే క్రీడాకారులకు మెను వేరే ఉంటుంది వారికి గుడ్డు ఆమ్లెట్ తర్వాత ఇతర బ్రెడ్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకంగా పౌష్టికాహారానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ జనరల్గా ఈ గోదావరి జిల్లాలో ఉండే ఫుడ్ని ప్రతిరోజు మెనూస్ మార్చి ఏర్పాటు చేస్తున్నారు ఇది ఇక్కడ గ్రౌండ్లో ఉన్న పరిస్థితి